హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ప్రపంచం. ఈరోజు ఈ వీడియోలో ఎక్సెల్లో ఒక మంచి ట్రిక్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ కనిపించిన శాంపుల్ టెక్స్ట్ని నేను ఒక్కొక్క టెక్స్ట్ని స్ట్రైక్ చేస్తూ ఉంటాను. ఈ ఎలా స్ట్రైక్ చేయాలో ఇప్పుడు మనం డీటెయిల్గా ఈరోజు తెలుసుకుందాం. చూడండి, టెక్స్ట్ని ఎలా సింపుల్గా స్ట్రైక్ చేస్తున్నాను షార్ట్కట్ తోటి. సో ఏం లేదు ఫ్రెండ్స్, దీని షార్ట్కట్ ఏం వచ్చి కంట్రోల్ ప్లస్ ఫైవ్ని మనం కీబోర్డ్లో ప్రెస్ చేయాలన్నమాట. సో అలా చేయడం వల్ల మనకి ఈజీగా టెక్స్ట్ని మనం స్ట్రైక్ త్రూ చేయొచ్చు. మామూలుగా అయితే మనం ఏం చేస్తాం, సెల్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి ఫార్మాట్ సెల్స్ని సెలెక్ట్ చేస్తాం. అప్పుడు ఫాంట్ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ కనిపిస్తున్న స్ట్రైక్ త్రూ అనే ఆప్షన్ని టిక్ చేసి ఓకే అని క్లిక్ చేయగానే మనకి మామూలుగా ఆ టెక్స్ట్ మనకి స్ట్రైక్ త్రూ అవుతుంది. అలా కాకుండా సింపుల్గా త్వరగా చేయాలనుకుంటే కనుక షార్ట్కట్ కంట్రోల్ ప్లస్ ఫైవ్ని మనం ప్రెస్ చేసినట్టయితే వెంటనే మనకి స్ట్రైక్ అయిపోతుంది. ఇలా స్ట్రైక్ త్రూ మనం చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు చూడండి, నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఈ స్ట్రైక్ త్రూ ఫంక్షన్ని ఒక మంచి విధంగా ఎలా వాడతానో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇది ఒక టేబుల్ ఉంది. నాకు ఇక్కడ స్టేటస్ కంప్లీటెడ్ అని రాగానే నాకు ఇక్కడ స్టేట్ నేము స్ట్రైక్ అవ్వాలి, స్ట్రైక్ త్రూ అవ్వాలి అని అనుకుందాం. సో అప్పుడు నేను ఏం చేయాలి, స్టేట్స్ని ఉన్న కాలమ్ సీని మొత్తం సెలెక్ట్ చేసి పైన ఉన్న కండిషనల్ ఫార్మాటింగ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి న్యూ రూల్ మీద క్లిక్ చేయండి. చేశాక లాస్ట్ ఆప్షన్ ఉంది కదా, యూజ్ ఏ ఫార్ములా టు డిటర్మైన్ అని, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఫార్ములా ఎంటర్ చేయండి. ఫార్ములా ఏంటంటే ఈక్వల్ టు F5, అంటే మన ఫస్ట్ సెల్ స్టేటస్లోని ఈక్వల్ టు కంప్లీటెడ్. ఓకే, ఇప్పుడు మన కాలమ్ ఎఫ్ కంప్లీటెడ్ అయితే కనుక ఏం చేయాలి, అప్పుడు ఫార్మాట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఈ ఫాంట్ ట్యాబ్లో ఎఫెక్ట్స్లో స్ట్రైక్ త్రూ ఉంది కదా, దాని మీద టిక్ బాక్స్ని మీరు చెక్ చేయండి, అంటే టిక్ పెట్టండి. సెలెక్ట్ చేశారు కదా స్ట్రైక్ త్రూని, ఇప్పుడు ఓకే అనుకోండి. ఓకే మీద క్లిక్ చేయండి, మళ్ళీ ఓకే మీద క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి, టెస్ట్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ సెల్లో నేను స్టేటస్లో ఆంధ్రప్రదేశ్కి ఉన్న రో ఉంది కదా, ఆ F5 సెల్లో నేను కంప్లీటెడ్ అని టైప్ చేస్తాను. చేయగానే చూడండి, స్టేట్ నేమ్ ఆటోమేటిక్గా స్ట్రైక్ అయిపోయింది. అలాగే అస్సాం, అలాగే చండీగర్. చూడండి, ఎక్కడైతే నేను ఎప్పుడైతే ఇట్లా కంప్లీటెడ్ అని టైప్ చేస్తానో వెంటనే ఆ సెల్ మనకి స్ట్రైక్ త్రూ అయిపోతుంది అనమాట. అంటే నాది అయిపోయింది కాబట్టి నేను దాని మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు. సో ఈ ఫంక్షన్ని మనం ఇలా యూస్ చేసుకొని రకరకాల రిపోర్ట్స్ని కూడా మనం ఈ ఫంక్షన్ని యూస్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఒక మంచి ట్రిక్ ఎక్సెల్లో ఈ వీడియోలో. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్కి తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి టెక్ ప్రపంచానికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.